దేవి సంజీవని యోగ ప్రేక్షకులకు నమస్కారం. మనం మళ్ళా మనకి రెండో పార్ట్ ఏదైతే వెయిట్ లాస్ కి మనం చేసుకుంటున్నామో ఈ న్యూ ఇయర్ కి వెయిట్ తగ్గించుకోవడానికి, దీంట్లో మనం పొట్టు మీద బాగా ప్రెషర్ పడి మనకి నాజుక్ అయిన నడుము మన ఫ్లాట్ గా ఉండే పొట్ట ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. చాలా మందికి ఇప్పుడు ఎంతైనా చేతులు కాళ్ళు తగ్గించుకోవచ్చు, కానీ పొట్ట దగ్గరకు వచ్చేసరికి చాలా ప్రాబ్లమేటిక్ గా కనిపిస్తుంది. కానీ అలా ఏం కాదు. మనం పొట్ట తగ్గించుకోవాలంటే మెయిన్ గా కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. దానికంటే మెయిన్ గా మీరు 4 గంటల తర్వాత సాయంత్రం సమయంలో ఏమి తినకుండా గ్రీన్ టీ లేదు లెమన్ జ్యూస్ లేదు అంటే మనం మామూలుగా ఇంట్లో ఆకులతో కాగబెట్టుకున్న గ్రీన్ టీ తాగొచ్చు. దీంతో పాటు మీరు ఎక్సర్సైజ్ కూడా పొట్ట మీద ప్రెషర్ పడేయి మీరు చేస్తున్నారు లేదో రెగ్యులర్ గా చూసుకోవాలి. అలాగే ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనే నియమం ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. మీకు దాన్ని కంటిన్యూషన్ పెట్టుకున్నట్టయితే మీకు అసలు డౌట్ లేకుండా తగ్గడానికి చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి పొట్ట మీద ప్రెషర్ పడేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు రెండు కాళ్ళు మీ మ్యాట్ కి ఉన్న దూరానికి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ముందుకు సాగు తీసుకొని ఇలా ముందుకు బెండ్ అవ్వాలి. నడవనేకున్న వాళ్ళు ఇది పడుకొని కూడా చేయొచ్చు. శ్వాస వదిలేస్తూ ముందుకి శ్వాస తీసుకుంటూ మీ రెండు కాళ్ళని సాగు తీసుకోవాలి. శరీరాన్ని చేతుల్ని పైకి శ్వాస వదిలేస్తూ మీరు ముందుకు బెండ్ అవ్వాలి. ఇలా చేసుకోవచ్చు. ఇలా ఒక 20 టైమ్స్ లేదు 2 సెట్స్ లాగా పెట్టుకుని ఒక సెట్ కి 22 సెట్స్ 40 టైమ్స్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ధ్యాన మొదల్లో 10 నుంచి 20 సెకండ్లు ఉండండి. మీరు ఫస్ట్ వీడియో ఫాలో అయి ఉంటే మీకు డౌట్స్ రావు. మీరు ఫస్ట్ ఒక 1/2 అవర్ బాగా శరీరానికి వార్మప్స్ చేయాలి. అప్పుడు ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, ప్రెషర్ కూడా ఎక్కువ పడుతుంది. అలాగే రెండు కాళ్ళు మ్యాట్ అంత డిస్టెన్స్ పెట్టుకోండి. పెట్టుకుని ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి, ఈ డిస్టెన్స్ నుంచి చక్కగా రెండు కాళ్ళు శ్వాస వదిలేస్తూ దగ్గరికి. ఇలా రావట్లేదు అనుకోండి, మీరు వెనక ఏమైనా సపోర్ట్ తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసినప్పుడు మీ పొట్ట మీద ప్రెషర్ పడాలి. ఇలా రెండు కాళ్ళని స్ప్లిట్ చేసినప్పుడు చేతులు పైకి, శ్వాస తీసుకుంటూ ఈ పొజిషన్ నుంచి శ్వాస వదిలేస్తూ ఈ పొజిషన్కి రావాలి. నేను ఇవన్నీ ఆసనాస్ నుంచి కలిపే చెప్తున్నాను, మనకి ఇవేమి బయట నుంచి కాదు. అందుకే శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి యోగాలో. ఇలా చక్కగా 20 టైమ్స్ ఒక సెట్కి, ఇంకో 20 టైమ్స్ 2 సెట్స్. ఒక సెట్ చేసిన తర్వాత ధ్యాన ముద్రలో రిలాక్స్ అవ్వండి. ఈ ధ్యాన ముద్రలో రిలాక్స్ అయ్యేటప్పుడు మీరు ఒక అందమైన నవ్వును మీ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వును పెట్టుకున్నారంటే మీ ముఖం కూడా తేజవంతంగా వెలిగిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే గ్లో అంటాం చూడండి, ఆ గ్లో మనకి న్యాచురల్గా వస్తుంది. ఇలా ధ్యాన ముద్ర అయిపోయిన తర్వాత ఇంకో 20 ఇంకో సెట్టింగ్ పెట్టుకొని చేసుకోండి. అలా చేసుకున్నారంటే మీకు తొందరగా శరీరం అంతా మీకు ప్రెషర్ పడి మీరు ఒక మీరు అనుకున్న ఆకృతికి వస్తుంది అన్నమాట. కొంతమంది వెయిట్ తగ్గినా కానీ అది కనిపించరు. అలా కనిపించాలంటే మీరు ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఇంకొకటి ఏంటంటే స్టమక్ మీద ప్రెషర్ పడేలాగా ఇలా స్టమక్ ని లోపలికి ప్రెస్ చేసుకుని ముందుకు బెండ్ అవ్వాలి. శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ చేతుల్ని పైకి స్ట్రెచ్ చేసుకోవాలి. శరీరంతో పాటు శ్వాస వదిలేస్తూ మళ్ళీ మీ స్టమక్ ని లోపలికి ప్రెస్ చేసుకుని ముందుకు బెండ్ అవ్వాలి. ఇలా శ్వాస తీసుకుంటూ చేతులు శరీరాన్ని పైకి బాగా స్ట్రెచ్ చేసుకోవాలి. శ్వాస వదిలేస్తూ పొట్ట మీద చేతులు పెట్టి లోపలికి పొట్టను నొక్కుంటూ మీరు ముందుకు బెండ్ అవ్వాలి. ఇలా మళ్ళీ 20 టైమ్స్ వరకు చేయండి. ఇది ఎంప్టీ స్టమక్ తో మాత్రమే చేయాలి. ఆల్రెడీ మన యోగా అంటే ఎంప్టీ స్టమక్ తో చేయాలి కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఇది వెంటనే మీ గ్యాస్ ని బయటికి తీసేస్తుంది. అసలు అనుమానం లేకుండా ఇది చేసుకున్నారంటే విత్ ఇన్ 2 మినిట్స్ లో మీ గ్యాస్ ఇంత రిలీజ్ అయిపోయి మీకు రిలాక్సేషన్ కూడా వస్తుంది. చూడండి, మనకు వెయిట్ లాస్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. తర్వాత ధ్యాన ముద్రలో ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు ఉండండి. ఈ ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి మన ముఖం. అప్పుడు మనకి ముఖం మీద గ్లో అనేది న్యాచురల్ గా వస్తుంది అన్నమాట. తర్వాత నెమ్మదిగా చేతులు కదుపుకుంటూ ముద్రలోంచి బయటికి తీసేసి ఇలా చేతులు ఉష్ణాన్ని తెచ్చుకొని మీ శరీరానికి ముఖానికి ఇచ్చుకోవాలన్నమాట.
కాళ్ళు తెరిచేటప్పుడు అరచేతుల వైపు చూడాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత చక్కగా ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి కొంచెం ఒక గ్లాస్ రెండు గ్లాసులు వేడి వాటర్ గోరువెచ్చని వాటర్ తాగండి. అప్పుడు మీకు ఇంకా శరీరం అప్పటికప్పుడు లైట్ అయినట్టు ఒక హాఫ్ కేజీ తగ్గినట్టు అనిపి అంటే తగ్గకపోయినా తగ్గిన రిలాక్సేషన్ తెలుస్తుంది అన్నమాట. అలా చేస్తూ మీరు ఈ వారం వీడియోలు అయిపోయేసరికి మీరు అనుకున్న 2 కేజీస్ తగ్గుతారని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.